धूमधाम का लश्कर बोना भक्ल तो महंकाली आलय किटकिट इला रंगम अंबारी पै अम्मवारी ऊरेगींपु सिकिंद्राबाद उज्जयिनी महंकाली अम्मवारी की बोना तीसुकेल्तुन्न भक्तुलु अंटू ఒక వార్త చూడొచ్చు. ఈ మధ్య వార్తలు చేపలిడా నట ఇక చూడ్రి ఈ మధ్య వార్తలు చేపలిడా వెయ్యి మంది పట్టిరట ఈ కల్వర్ట్ మీద చేపలు. వెయ్యి మంది పడతారా దాని మీద వరుసగా నిలబెట్టిన వెయ్యి మంది వెళ్తారా? వెయ్యి మంది పడుతురేట చేపలు ఈ కల్వర్ట్ మీద నన్ను నడిపించుకొచ్చారు నీళ్ళల్లా అని చెప్పి చెప్తున్నాడుకి. అది ఈ టోప్ పెట్టింది కాబట్టి మనం కథం దాన్ని ఏం చేయలేం. ఇక సార్ చెప్పిన క్లౌడ్ బరెస్ట్ గురించి, క్లౌడ్ బరెస్ట్ ఫస్ట్ వినాలిగా మనం ఆ చదివినకుండా ఇక్కడికి రాలేం. మినిమై చేయి దాంట్లో చిన్న చిన్న బేట అది అది రైట్. క్లౌడ్ బరెస్ట్ గురించి చూద్దాం ఆ టాపిక్ రాగానే. కానీ ఇప్పుడు ఎందుకు ఇది నిన్న లష్కర్ బోనాలు సమర్పించారు ధూమ్ధామ్గా జరిగింది మహంకాళి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని దిగ్విజయంగా రెండేళ్ల కరోనా తర్వాత భారీ స్థాయిలో నిర్వహించిండ్రు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు. అయితే విషయం ఏంటంటే మీరు అక్కడ చూస్తే ఇగో ఆ మహంకాళి గుడికాడి పోతుంటే పోతరాజులను పెట్టినట్టు కేసీఆర్ బొమ్మలు ఆడోటి 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 కాకుస్థలని తెలిసిందట. కాకుస్థలని ఒకటి మళ్ళీ ప్రతిపాదన వచ్చిందట. దాంతో వెనుక వేరే అవన్నీ కటౌట్లు ఉండే ఆ కటౌట్ల మీద ఈ కటౌట్లు పెట్టారు. కాక అటే పోయిండు అదే కాదు. తలసాని సీన్ అన్న మంచి అంటే ఏర్పాట్లు మాత్రం బాగా చేసాడు. సీన్ అన్నకు యోగ్యుడ ఇగ్రం బాగుంటుంది మంచి చేసాడు. గివ్ చేసేక్కడ ఇగ్రం అద్భుతంగా ఉంటుంది. అయితే సీన్ అన్న ఏం చేస్తారంటే పశువుల శాఖకు ఆ శాఖకి ఈ శాఖకి చేస్తారు. సీన్ అన్న ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసి చూడాలి. చేసి చూడాలి. అయితే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు తీసుకెళ్తున్న భక్తులు అంటూ యాక్చువల్గా నిన్న కూడా నేను కూడా వద్దామని అనుకున్న 12 గంటలకు ఇక్కడ మంది విపరీతంగా అయ్యారు. వాళ్ళ వాళ్ళ బాధలు ఇళ్ళ బాధలు ఇన వర్గాలే 12 రౌండ్ అయింది. తర్వాత అక్కడ క్లౌడ్ బరెస్ట్ ఆడనే క్లౌడ్ బరెస్ట్ అయిపోయింది. ఇక క్లౌడ్ బరెస్ట్ కాగానే మళ్ళీ ఇటు రావాల్సి వచ్చింది. ఇక అమ్మవారి ఇలా రంగం ఉంటుంది కదా ఎన్ని గంటలకు భవిష్యవాణి భవిష్యవాణి ఎన్ని గంటలకు ఉంటుందో చూడాలి ఒక్కసారి. ఇది ఇది తయారు పెట్టుకోవాలన్నా ఎందుకంటే మరి అమ్మవారు ఏం చెప్తుందో ఒకసారి చూడాలి. బాలాగి రాష్ట్రానికి పట్టిన ఇది అది ఇది మన ఉంటుందా నాకు జర ఇది వస్తే చూడవే అమ్మవారి రంగాన్ని కూడా మనం లైవ్లోనే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తుంది ఏం కథ అనేది గదేందన్న. 200 కోట్ల డోసులు దేశంలో 18 నెలల కింద ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆదివారం 200 కోట్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 200 కోట్ల డోసులు అంటే 100 కోట్ల మందికి ఇచ్చినట్లే. డబుల్ డోస్ డబుల్ డోస్ అయితే అంతే. సింగిల్ డోస్ అయితే ఎక్కువ. ఇంకో వానల వెనుక విదేశీ కుట్ర. గోదావరి ఏరియాలో క్లౌడ్ బరెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. వరదల్లో ప్రాణ నష్టం జరగకుండా అడ్డుకున్నామని కాక చిచ్చా చెప్తున్నటువంటి మాట ఏందట. వానల వెనుక విదేశీ కుట్ర ఉన్నదట. భద్రాచలం ముంపు ప్రాంతాల తరలింపునకు 1000 కోట్లు తరలింపునకు. వేరే చోట శాశ్వత ప్రాతిపదికన 2000 ఇండ్లు కట్టిస్తాం. దేవుడి దయ వల్ల కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. గోదావరి మళ్ళా వరదలు రావచ్చు. గతంలో సరైన ప్లానింగ్ లేకపోవడమే భద్రాచలం ముంపునకు కారణమని వెల్లడి. వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్లు పర్యటన. గోదావరికి శాంతి పూజలు చీరే సారే సమర్పణ అంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం. నిన్న కాకబోయి చేసినటువంటి ధూమ్ధామ్ కార్యక్రమం. ఒక్కో బాధిత కుటుంబానికి 10,000 ఇస్తాం. అయితే చిచ్చా ఇటు పోకపోతే నెక్స్ట్ అన్ని పేపర్లలో వార్తేమొచ్చేది కాళేశ్వరం మీద, కాళేశ్వరం ముంపు మీద, కాళేశ్వరం మీద పెట్టినటువంటి 1 కోట్ల రూపాయల ఖర్చు మీద వార్తలు ఉండేవి. అవి పక్క పోయి ఇక్కడ సారెక్కింది అన్నట్టు. గోదావరి వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద 10,000 చొప్పున అందజేస్తామని, రాబోయే 2 నెలల పాటు ఒక్కో కుటుంబానికి 20 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒక్క భద్రాద్రి జిల్లాలోనే 25,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ నెల 29 వరకు భారీ వర్షాలున్నాయని, గోదావరికి మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని, ఇప్పుడే ఎవరిని ఇళ్లలోకి పంపవద్దని సూచించారు. వరద తగ్గాకే పంపించాలని అధికారులను ఆదేశించారు. వరద వస్తా ఉంటే అధికారులైనా వరదల పడిపోమని చెప్పారు కదా. చెప్పరా
సార్ కొత్తగా పోయి చెప్పేది ఏం లేదు. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఒక్కో బాధిత కుటుంబానికి 10,000 ఇస్తామని చెప్పి నిన్న ప్రకటన చేసిండు, అట్లాగే ఒక్కో కుటుంబానికి 20 కిలోల బియ్యం అని చెప్పాడు మినిమం చేయి. మన తాన తెలంగాణకి ఇప్పుడు కడ్రాయర్ పైసలు గతిలేవు, 10,000 తక్షణ సాయం అని చెప్పి గాయాల జిహెచ్ఎంసి ఎన్నికలప్పుడు గట్టి చెప్పారు. జిహెచ్ఎంసి ఎన్నికలు ఇక తీసుకోరు, ఇక తీసుకోరు, విపక్షాలు ఆపుతున్నాయి, విపక్షాలు ఆపుతున్నాయి, విపక్షాలను ఈ గుండి పెట్టు, విపక్షాలను ఆపుతున్నాయి, విపక్షాలు ఎంత ఆపినా కూడా ఎన్నికలు అయిపోయిన తెల్లారి మళ్ళీ నేనే వచ్చి 10,000 వస్తా అని చెప్పిన పత్త లేకుండా వీకెండ్ అది 4 తారీఖు నాడు నవంబర్ 4 తారీఖు నాడు మళ్ళీ ఇంటికే వచ్చిస్తారని ఇక డైలాగులకు వచ్చిండు అవతల పడ్డాడు. ఆ 10,000 వీకినే ఇప్పుడు భద్రాచలం వల్ల చెప్పిండు ఏమని 10,000 రూపాయలు 20 కిలోల బియ్యం ఏ 2 నెలలు అయితే హుజూరాబాద్ లో 10 లక్షలు ఇచ్చిండా, అవి 10 లక్షలు ఇచ్చిండు, ఇక్కడ 10,000 రూపాయలు ఇచ్చిండు కదా. ఏమన్నాడు కేసీఆర్ అక్కడ ప్రజలకు 20 కిలోల బియ్యం కూడా ఇస్తామని చెప్పిండు, ఒక్కొక్క ఇంటికి బాధిత ఇంటికి 20 కిలోల బియ్యం ఇస్తామని చెప్పిండు కేసీఆర్. మరి మా కేసీఆర్ ఫ్రీగా 20 కిలోల బియ్యం ఇస్తా అంటుడు ఎక్కడికి కాతరో అని చెప్పి ఈ చూస్తే ఇగో గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ ఫ్రీ రేషన్ స్కీమ్ బై 6 మంత్స్. ఏ గవర్నమెంట్ మనది కాదు, సెంట్రల్ గవర్నమెంట్. The Union Cabinet chaired by Prime Minister Narendra Modi on Saturday extended the Pradhan Mantri Garib Kalyan Anna Yojana for another 6 months till September 2022. Yes. And ఎప్పటి వరకు? September 22 దాకా వస్తాయి బియ్యం. Free ration, free బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఇలా అదనంగా ఇచ్చేస్తా అని చెప్తా ఉన్నాడు. ఇది మన కాక. ఇది ఇక ఇక్కడ 1,000 కోట్లతోటి 1,000 కోట్లతో 2,000 ఇండ్లు కట్టిస్తాం అంటుండు 1,000 కోట్లతోటి. అంటే ఒక్క ఇంటికి 50 లక్షలు ఖర్చు పెడతాడ సారు, అంతే కదా. రాములవారికి 100 కోట్లు ఇస్తానే ఇప్పటిదాకా రాములవారికి అటెంకాల పోకుండా రాములవారి నాగం చేసిన కాక ఏం పరిస్థితి ఆయన రాములవారికి ఇచ్చిన హామీ గుర్తు లేదా? ఇక రాములవారికి ఇచ్చిన హామీ కూడా చూడాలి మీరు. బడ్జెట్ లోనే భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం ఆలయ ప్రాకారం కావచ్చు, ఆలయం లోపల కావచ్చు, ఆలయం వెలుపల కావచ్చు, పార్కింగ్ స్థలాలు కావచ్చు, ఇంకా కొన్ని శక్తి నుంచి 100 కోట్ల రూపాయలు తప్పకుండా కేటాయిస్తాం. అయిపోయిందా? 100% భద్రాచల రాముల వారికి దేవునికే 100 కోట్లు ఇస్తారు మోసం చేసినోడు భక్తులను, భక్తులకు 1,000 కోట్లు ఖర్చు పెట్టి పునరావాసం కల్పిస్తాడేనా? ఏమనవాడ రాజన్న అదే చెప్పే, మన ఇప్పుడు భద్రాద్రి రాముల వారికి అదే చెప్పే, ఇంక 90 అడుగుల ఎత్తొచ్చినా ఏం కాకుండా ఇంకేముంటుంది రామాలయం మునుగుడే. ఇక ఈ లట్ట పునరావాసాన్ని మమ్మల్ని తక్షణమే తరలించరు సార్ అని చెప్పి వ్యాపారాలు చేసుకొని ఆలయం మీద బతికేట వాళ్ళు చెప్పారట అడవిలోకి తీసుకుపోయి పెట్టుమని ఈయన చెప్తాడు. ముచ్చట ఇక కాకలకి ఇట్లుంటుందా ఈయన కథ? ఇక క్లౌడ్ బరెస్ట్ అంటే ఇక విదేశీ వానల వెనుక విదేశీ కుట్రలు అంటే నిన్న ట్వీట్ చేయనే చేసిన ఏమనగానే కరెక్టే అమ్మ, ఇది అంతర్జాతీయ ముచ్చట అని. ఇక క్లౌడ్ ఫారెస్ట్ అంటే ఇదే, ఓహో క్లౌడ్ ఫారెస్ట్ అంటే ఇదా అని చెప్పి ఇగో నిన్న ట్వీట్ చేయనే చేసిన సీసనే అది. మరి ఇంకేంది క్లౌడ్ ఫారెస్ట్ అంటే ఇది? ఇంకొక జఫర్సన్ ఉంటాడు మనం చెప్పిండుగా, మొన్న జఫర్సన్ అని చెప్పలే మన సార్ లేదు లేదు ఇంకానే ఉంది ఉంది ఏటో బాయ్. ఇగో ఈయన జఫర్సన్ గారిని మీరు చూడాలి. ఇగో ఇట్లుంటుంది సార్ తోటి ఈ విధంగా సారు పర్యటనలు చేసుకుంటూ క్లౌడ్ ఫారెస్ట్ జఫర్సన్ల పేరు చెప్పుకుంటా
కాలం నెట్టుకొస్తా ఉన్నాడు. మనం దయచేసి సారు ప్రయత్నాన్ని గౌరవిస్తూ కాళేశ్వరము తర్వాత ఇతర రాష్ట్రంలో ఉన్న ఇతర సమస్యలన్నీ మర్చిపోయే ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి. భారీ వర్షాలు వరదల వెనుక విదేశీ కుట్ర ఉందని కొన్ని దేశాలు క్లౌడ్ బరస్ట్ చేస్తూ మన దేశంలో భారీ వర్షాలు వరదల కారణమవుతున్నాయని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్లౌడ్ బరస్ట్ అనేది కొత్త పద్ధతి, ఏదో వచ్చింది, ఏవో కుట్రలు చేస్తున్నాయని చెప్తున్నారు. ఎంతవరకు కరెక్టో తెలియదు. ఇతర దేశాల వాళ్ళు కావాలనే మన దేశంపై అక్కడక్కడ క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారు. గతంలో కాశ్మీర్లోని లద్దాఖు, ఆ తర్వాత లేహ్ ప్రాంతాల్లో చేసిండ్రు, తర్వాత ఉత్తరాఖండ్లో చేసిండ్రు, ఈ మధ్య గోదావరి పరివాహ ప్రాంతం మీద కూడా చేస్తున్నారని మనకు సమాచారం ఉంది అని ఆయన అన్నారు. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం సీఎం కేసీఆర్ పర్యటించారు. ముంపు బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై భద్రాచలం ఐటీడీఏలో సమీక్ష నిర్వహించారు. గోదావరికి అనూహ్యంగా చాలా ఇళ్ల తర్వాత వరదలు వచ్చాయని చెప్పినట. క్లౌడ్ బరస్ట్, క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటంటే మేఘో మదనం అని గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అనంతపురం జిల్లా వానలు కృత్రిమ వర్షాలు కురిపించడానికి మేఘో మదనం అనేటువంటి పథకాన్ని తీసుకొని చేసిరా, అది ఫెయిల్ అయిపోయింది, అది వర్కౌట్ కాదు. ఇక ఈయన క్లౌడ్ బరస్ట్ గురించి ఈ ఎంతవరకు నిజం అని ఆఖరికి నేను వాతావరణ శాఖ అధికారితో కూడా మాట్లాడినా. ఇగో సార్ నమస్తే సార్. సార్ నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాను సార్. సార్ ఇప్పుడు ఈ క్లౌడ్ బరస్ట్ అంటే అది ఎట్లా ఉంటుంది సార్? దాన్ని చెప్పండి సార్ అక్కడ అనుకున్న క్లౌడ్స్ అన్ని మేము ట్రాక్ చేసి అది త్రూ సాటిలైట్ నుంచి ట్రాక్ చేసాం కదా. అవును సార్. అవి నార్మల్ క్లౌడ్స్ ఉన్నాయండి. మనం క్లౌడ్ బరస్ట్ అనేది ఎక్కడ జరగలేదు మన తెలంగాణలో. ఎక్కడ జరగలేదు? అచ్చా అచ్చా సార్ 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 ఇప్పుడు ఇంకా ఇంకా ముందేమన్నా ఉన్నాయా సార్ అట్లాంటి క్లౌడ్ బరస్ట్? అంతా మన స్థాయిలో కాదు తెలంగాణలో సార్. క్లౌడ్ బరస్ట్ అంటే జనరల్ గా మొత్తం వరకు కోట్లు అయిపోతారు మొత్తం కంప్లీట్ గా. గంట రెండు గంటలు పడుతుంది మనం చేస్తే కూడా వందల కోట్లు వేల కోట్లు ఖర్చు. అంటే ఇప్పుడు దాకా నేను ఎక్కడో విన్నాను సార్ క్లౌడ్ బరస్ట్ అయింది, విదేశాలు చేసిన కుట్ర అంటే భయమైంది సార్. మా దగ్గర ఇన్ఫర్మేషన్ మాత్రం ఇదేనండి. మా దగ్గర క్లౌడ్ బరస్ట్ గురించి ప్రస్తుతానికి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే అట్లా అట్లా ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద చేయొచ్చా సార్ ఇట్లా? ఓ శాస్త్రవేత్త నవ్వుతున్నాడు. విదేశీ కుట్ర అంటే మనం పాకిస్తాన్ మీద చేయొచ్చు అంటే నవ్వుతా ఉన్నాడు చూడ్రి. అంటే కాదు కాదు, ఈ క్లౌడ్ బరస్ట్ అని వేరే ఉంటది. అయితే ఈయన 1000 కోట్ల పంచాయతీ ఒడిచిపోయింది. రామలవారికి ఏకాన బిలియనోడు, రామలవారి కింద బతుకుతున్న వాళ్ళకి 1000 కోట్లు ఇస్తా అంటే అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తున్నట్టు. రెండోది అంటే క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందని నేను వ్యవసాయ ఏది వాతావరణ శాస్త్రవేత్తతో మాట్లాడితే క్లౌడ్ బరస్ట్ మన దగ్గర లేనే లేదు, అసలు ఇది విదేశాల మీద కుట్ర చేయొచ్చా దాడులు చేయొచ్చా అంటే నవ్వి ఊకున్నాడు. ఈ రెండు అయిపోయానా? ఇక మూడోది ఏం చెప్తా ఉన్నాడు సారు, ఇక్కడ ఏది వరద ప్రభావిత రేషన్ బియ్యం ఇస్తాం 20 కిలోలు ఫ్రీ అన్నాడా, దాని కథ కేంద్రాన్ని తెలిపాయి. ఇక కేసీఆర్ మొదటి రోజు పర్యటనలో ఇక ఇది వ్యవహారం. ఇక వీళ్ళేమంటారు, ఆధారాలు ఇవ్వు దర్యాప్తు చేస్తాం, దునపో తినిందంటే దుడ్డని కట్టేయమన్నట్టు ఉంది. ముందు దునపో తింటదా ఈయనదా? మరిగా దునపో తినిందర అంటే దుడ్డని కట్టేయరు, ముందుగా దుడ్డని కట్టేయరు అన్నట్టు. ఈయన చేసిందే డఫర్ ముచ్చట, అది కేసీఆర్దే డఫర్ ముచ్చట అంటే ఆధారాలు ఇవ్వు దర్యాప్తు చేయిస్తామట. క్లౌడ్ బరస్ట్ వెనుక విదేశీ కుట్రలు ఉన్నాయన్న సీఎం కేసీఆర్ తన వద్ద ఎలాంటి ఆధారాలున్నా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ ఆరోపణలు చేయడానికి కేంద్రం సీరియస్గా తీసుకుంటుంది, ఆధారాలు అందజేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేస్తున్నా, వాటిని బట్టి సీరియస్గా దర్యాప్తు చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేస్తూ ఉన్నాడు. ఈయనిందే దునపోతు, దునపో తింటే దుడ్డెని, దునపో తినిందనే కేసీఆర్ చెప్తే దుడ్డెని కట్టేయమని కిషన్ రెడ్డి చెప్తున్నాడు. జున్నువాలు మీకా మాకా అనేది ఇంకో పార్టీ. అవినీతి కప్పు పుచ్చుకునేందుకే కొత్త డ్రామా. కాళేశ్వరం అవినీతిని కప్పు పుచ్చుకోవడానికి కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అంటున్నాడు. దానిలో నిజాన్ని తేల్చేందుకు ఆయనను కేంద్ర కస్టడీలోకి తీసుకొని విచారించాలి. కేసీఆర్కు ఇంత సమాచారం ఉంటే వరదల నష్టం గురించి ఆలోచించకుండా టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మలుచుకోవడానికి ఎందుకు సమీక్షలు చేస్తూ కూర్చున్నాడని చెప్పి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాడు.
చూడు క్లౌడ్ బారెస్ చుట్టూ వీళ్ళని తిప్పుకొచ్చిందా లేదా కేసీఆర్ ఆటోమేటిక్ వాళ్ళని తిప్పుకొచ్చిందా లేదా? మనం అంతా అలసుట్టే తిరిగినాం కదా, కాళేశ్వరం బీకింది కదా, అన్ని పక్కకు జూబ్లీస్ గ్యాంగ్ రేప్ పోయింది కదా, డ్రగ్స్ పోయింది కదా, పోలీసు వాళ్ళ మీద అత్యాచార ఆరోపణలు వెళ్ళిపోయింది, ఇవన్నీ మరుగున పడ్డాయి. ఏందనుకుంటారు, ఒక వార్త ఉట్టడం అంటే ఇంకోటి కరుమార్పు చేయడమే అంతే. పివి సింధుకే సింగపూర్ టైటిల్, సింగపూర్ ఓపెన్ సూపర్ 500 టైటిల్ ను పివి సింధు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్ లో సింధు 21-9, 11-21, 21-15తో వాంగ్ జూయి చైనాపై గెలిచింది. పివి సింధుకేనట సింగపూర్ టైటిల్. ఇక నిన్న సేమ్ టైం గవర్నర్ కూడా పోయింది అదే భద్రాచలానికి. ఈ ప్రీమియం పోతుందని తెలియగానే ఉరికిండు కాక, చేతనైనంత సాయం చేస్తా వరద బాధితుల గవర్నర్ తమిళసాయి భరోసా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముంపు ప్రాంతాల్లో పర్యటన, మునిగిన పంటలు ఇండ్ల పరిశీలన, బాధితులకు పరామర్శ, హైజెనటిక్ కిట్స్, ఇతర వస్తువులు అందజేత, మరోసారి ప్రోటోకాల్ పాటించని అధికారులు, జిల్లా అధికారులంతా సీఎం ప్రోగ్రాంలోనే. తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వరద బాధితులకు గవర్నర్ తమిళసాయి భరోసా ఇచ్చారు. మీ కష్టం నాకు తెలిసింది, అందుకే మీ వద్దకు వచ్చాను. నాకు చేతనైనంత సాయం చేస్తా, శాశ్వత పరిష్కారం నేను చూపలేను, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఆదివారం గవర్నర్ పర్యటించారు. పాములపల్లిలో వరద నీటిలో మునిగిన పంటలను పరిశీలించారు, పంట నష్టంపై ఆరా తీశారు. అనంతరం అశ్వాపురంలోని ఎస్కేటి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆమె సందర్శించారు. వరద బాధితులతో మాట్లాడి హైజెనటిక్ కిట్స్, ఇతర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇవ్వాలని పలువురు బాధితులు ఆమెను కోరిరట. ఇగో తమిళసాయి గవర్నర్ తమిళసాయి బాధితుల దగ్గర పోయి వాళ్ళకి మంచి చెడమే డాక్టర్ కాబట్టి ఆ స్టెతస్కోప్ పెట్టి చెక్ చేస్తూ ఉంది వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లున్నాయి, వాళ్ళ కథ ఎట్లుందని చెక్ చేస్తూ ఉంది. మన తాత ఈమెనేమో ఆరోగ్యాలు చెక్ చేస్తుంటే ఈయననేమో జెఫర్సన్ బాటలు, క్లౌడ్ బరెస్ట్ బాటలు, ఈ బాటలు ఈయన దించుతూ ఉన్నాడు. ఇంకో ఇది వీళ్ళ కథ. 9 జిల్లాలకు భారీ వర్ష సూచన, ఆరెంజ్. మా చెప్పినాక మీరేమనుకుంటారు మరి క్లౌడ్ బరెస్ట్ మీద? అవును, ఈ క్లౌడ్ బరెస్ట్ మీద మీరేమనుకుంటారు? ఒకసారి చెప్పురు మీ ఆప్షన్ చెప్పురు. కేసీఆర్ ఏమంటుండే, క్లౌడ్ బరెస్ట్ జరిగింది, విదేశీ కుట్ర అంటుండు. మీరేమంటారు మరి దానికి? గిలాసాలు మందు గిలాసాలు పెడతారు పరిచారణ అధికారి. మీకు కూడా అభిప్రాయం ఉన్నది కదా, ఉన్నది. ఏక్ నెంబర్ చోర్ దొంగ మాటలు అవి, తాగుడు ఊగుడు, వాడు పెద్ద బ్రోకరు. అయ్యో అవునా, బ్రాండ్ మారింది అంటున్నావు గారు, అంటే ఫుల్ బాటలు అనుకుంటున్నాం. ఇగో ఇది కేసీఆర్, కేసీఆర్ యుద్ధము, విదేశీ కుట్ర, ఈ గిట్లుంటుంది కేసీఆర్ కథ. కరెక్టే, మీరు చెప్పింది కూడా కరెక్టే బ్రదర్, ఏమాత్రం పొరపాటు లేదు అందులో. 9 జిల్లాలకు భారీ వర్ష సూచన, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం. హైదరాబాద్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసిందట. రాత్రి కరెంటు లేదు, రాత్రి 9-10 గంటలకు పోయింది. అసలు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఇక ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా అసెంబ్లీలో పోలింగ్. రాష్ట్రంలో ఓటు వేయనున్న 120 మంది ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఎంపీలంతా ఓటేసేది పార్లమెంట్లో. రాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర అసెంబ్లీలోని కమిటీ హాల్ వన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే ఎం హైదర్ రెడ్డి ఇక్కడ ఓటు వేయబోతా ఉన్నాడట. అయితే పోలింగ్ స్టేషన్ చూజ్ చేసుకోవచ్చు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ అభ్యర్థికి ఎన్ని పడ్డాయి, కర్ణాటక రాష్ట్రంలో ఏ అభ్యర్థికి ఎన్ని పడ్డాయి, ఇవన్నీ ఒక దగ్గర పోసి లెక్క పెట్టదు సుమా. పోస్తే మన కాక దొరకడు, ఎందుకంటే ఎవరు కోట వేస్తున్నా అనే సంగతి తెలియాలిగా. ఇప్పుడు వీళ్ళు మేము వీడేముందా మొత్తం ఎమ్మెల్యేలు మేమేనా, ఎంపీల మేమేనా అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి సింపుల్గా తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్గా లెక్క పెట్టి కాక దొంగనా మోదేవారా మీకే తెలుస్తుంది. యశ్వంత్ సిన్హాకి చెప్పింది, యశ్వంత్ సిన్హాని ఎదుర్కొచ్చి ఏమో చేసింది కదా అంతుతుందే, నాకు తెలిసి యశ్వంత్ సిన్హా కోటేరిల్లు.
మొన్న విజయవాడకు రాత్రి విమానం ఇడికి వెళ్ళిపోయి రాత్రిపూట కలిసి వచ్చిందంటేనే డౌట్ వచ్చింది, మళ్ళీ మురుమును పోయి కలిసిందా ఎట్లా అని. ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా రేపు నామినేషన్ వేయనున్న కాంగ్రెస్ నేతనట. అచ్చా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఇక్కడ వీళ్ళేమో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలేమో ఎక్కడ పోలింగ్ స్టేషన్ ఉంటే అక్కడ ఓటు వేసుకునేటువంటి అవకాశం మరి ప్రజలకు కూడా ఉండాలి కదా. నేను ఇగో పలానా సెంటర్కి పోయి నేను ఓటు వేసుకుంటా, నేను ఇక్కడ ఉన్నానా, నేను ఖమ్మం కాడు ఉన్నా, నేను ఈ సెంటర్లో ఓటు వేసుకుంటా, లేకపోతే ఇక్కడ ఉన్నా ఈ ఓటు వేసుకుంటా అని చెప్పి అట్లా అవకాశం ఉండాలి. ఇక ఆ నియోజకవర్గంలో మాత్రమే ఎన్నుకోవాలి, అదే సెంటర్ పోయి వేయాలి. ఇప్పుడు ఓ నియోజకవర్గం సపోజ్ మేడ్చల్ నియోజకవర్గం ఉంది, ఈ నియోజకవర్గంలో మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గాన్ని మొత్తం బాత్రూమ్ చేసేసిండు. బాత్రూమే బాత్రూమ్ ఏది అందరు లోటలు పట్టుకొని పోయి బాత్రూమ్ చేసిండు మొత్తం మేడ్చల్ నియోజకవర్గాన్ని. ఓ రకంగా చెప్పాలంటే మేడ్చల్ నియోజకవర్గాన్ని రోత చేసిండు. ఈడ పెంట చేసిన మల్లారెడ్డి పక్క నియోజకవర్గంలో పోయి పునీతుడైతే మరి మల్లారెడ్డిని ఓడించాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజలకు లేదా? ఉంటది 100%. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఓటేజ్కి వెళ్ళి ఓడగొట్టాలి. అవు ఆ పరిస్థితి ఉంటే బాగుంటుంది ఎన్నికలలో. హెల్త్ స్కీమ్ పనిచేయక ఉద్యోగుల అవస్థలు ఇవ్వాలా? ఇన్ని రోజులే పనిచేయక ఆసుపత్రులు చేర్చుకుంటలే, సర్కారు రియంబర్స్ ఇస్తలే, బకాయిలు పేరుకపోవడంతో చికిత్సకు ముందుకు రాని ప్రైవేట్ దవాఖానాలు, డబ్బులు కట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటున్న ఉద్యోగులు, నెలలు గడుస్తున్న ఫీజును రియంబర్స్ చేయని సర్కారు, ఫైల్ క్లియరెన్స్కు లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణ. చూసుకో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం, ఈహెచ్ఎస్ పనిచేయక డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం, రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే నెలలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదు, కొంతమందికి సంవత్సరమైనా రాలేదు, ఈ బిల్లుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైల్ క్లియరెన్స్కు లంచాలు తీసుకుంటున్నారు, ఇదే విషయంలో ధర్నాకు పిలుపునిచ్చామని చెప్పి అశోక్ కుమార్ ప్రెసిడెంట్ టీపీటీఎఫ్ లంచాలు తీసుకొని ఇవి ఇస్తా ఉన్నారట. మళ్ళా మనది నీతి అవినీతి రహిత ప్రభుత్వం. హెల్త్ స్కీమ్ అయితే అవును కదా, నిన్న అక్కడ ఉజ్జయిని మహంకాళ జాతర అక్కడ పోయినాం కదా, పోతే అక్కడ చాలా మంది కానిస్టేబుల్ పాపం 3,500 మంది పోలీసులు పెట్టారు అక్కడ భారీ బంధువులు వస్తూ చాలా మంది వచ్చారు. వచ్చి అన్న కొంచెం ఎట్లా మనల్ని చెప్పండి ఒక మాట, మాకు జీతాలు వస్తలేవంటారు, జీతాలే వస్తలేవట, జీతాలు వస్తలేవు, మేము ఎవరికి చెప్పాలని అర్థమైతలేదు చెప్తాంటే ఒకవేళ అంటే ఐపీఎస్ అధికారులు పట్టించుకుంటారా లేదా తెలియదు, వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ కింది స్థాయి వాళ్ళు ఇబ్బంది పడుతుంది, ఎస్ఐలు తర్వాత అంటే వాళ్ళకేమో కానీ కానిస్టేబుల్కి మాత్రం జీతాలు వస్తాయి. అవునా? దారుణంగా ఉందట పరిస్థితి. హోంగార్డ్లు అయితే ఇక దారుణం ఇక పరిస్థితి. కానిస్టేబుల్కి జీతాలే వస్తలేవట, వాళ్ళు మస్తు హోంగార్డ్లు కానిస్టేబుల్ వీళ్ళందరూ చెప్తున్నారు అసలు ఏం చేయాలని అర్థమవుతలేదు మాకు, ఎవరు చెప్పాలని కూడా తెలుస్తలేదు ఇవన్నీ పరిస్థితి అని చెప్తున్నారు. భయపడుతున్నారు కానిస్టేబుల్కి కూడా జీతాలు వస్తలేవట. నిన్న మాంకాల్ టెంపుల్ కాడికి మనోళ్ళని కవరేజ్కి పంపిస్తే సాటుకొచ్చి చెప్పిపోతున్నట్టు అన్నా జర చెప్పురానా ఎట్లానో చేసి అని చెప్పి కానిస్టేబుల్కి జీతాలు ఇవ్వవా అనా? కేసీఆర్ పోయి ఆడ 1,000 కోట్లు పెట్టి ఆడ అయ్యేది 100 కోట్లే, 1,000 కోట్లు అని చెప్పొచ్చండి అలాకు. ఎందుకంటే ఎగదెంగేది కదా, ఏమవుతుంది ఎగ్గొట్టేదానికి ఎన్నైనా చెప్పొచ్చు. ఇగో ఇట్లుంటుంది పాపం కానిస్టేబుల్ కష్టం. ఇంకా చాలా ఇవ్వాలి, ఇంత తారీఖు 18 తారీఖు మరి ఇప్పటిదాకా జీతాలు కట్టలేకపోతే. వాళ్ళు అంటున్నారు అసలు ఈఎంఐలు ఎట్లా కట్టాలి, తర్వాత పాల ప్యాకెట్లు ఏం కట్టాలి, తర్వాత ఇక్కడ ఏంది సామాన్ తీసుకుంటే దుకాణాలు ఏం కట్టాలి, ఏం అర్థమైతలేదు. వాళ్ళ ఇజ్జత పోతుంది మాది, అసలు ఏం చెప్పాలని అర్థమైతలేదు. ఎవరు చెప్తే కూడా అది సమస్య పరిష్కారం అయితే కూడా అర్థమైతలేదు. అందుకని కొంచెం బలంగా చెప్పండి. మహమూద్ అలీ చెప్తే ఎవరి మీద అంటాడు, అయ్యో మీ డిపార్ట్మెంటే సార్ అంటే అట్లనా, నా డిపార్ట్మెంటే దట్టిల్దా కాదు కాదు సార్ హోమ్ మినిస్ట్రీ అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి. ఆయన హోమ్ మంత్రి ఆయన కథ. ఇక ఉన్నతాధికారులు ఉంటారు ఈ హోమ్ శాఖల, వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్లు సెటిల్మెంట్లు వీటికే సరిపోయారు. కింది స్థాయిడు తింటుండా పంటుండా వాని భార్య పిల్లడు పస్తులు ఉంటారా, పట్టించుకున్నా నాదు లేడేవాడు. కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు వీళ్ళ హోమ్ గార్డులు నిజంగా పనిచేసేది సిఐ ఎస్ఐ తర్వాత కానిస్టేబుల్ హోమ్ గార్డు. ఈ నలుగురు తప్ప ఇంకెవడన మీదోడు పనిచేస్తాడా చెప్పి? వీళ్ళే పనిచేసేది. తక్షణం వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, పోసెట్టిని ఏతులు బంద్ చేసి ఫస్ట్ ఇలా జీతం హోమ్ గార్డు కానిస్టేబుల్ వాళ్ళకి ఇవ్వాలి. ఇగో
ప్రభుత్వ ఉద్యోగులకు హాస్పిటల్ ఖర్చుల తిప్పలు తప్పడం లేదు. దావఖానలకు సర్కార్ 100 కోట్ల బకాయిలు పెట్టడం, ట్రీట్మెంట్ ప్యాకేజీల రేట్లు తక్కువగా ఉండడంతో ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద ట్రీట్మెంట్ చేసేందుకు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. ఈహెచ్ఎస్ కింద ట్రీట్మెంట్ చేయాలని పట్టుబడితే తమను చులకనగా చూస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటే రియంబర్స్మెంట్ సకాలంలో చేయకపోవడం ఉద్యోగులను మరింత బాధిస్తోంది. వేల మంది ఉద్యోగులు రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారంటూ ఒక వార్త. మా పాపకు ట్రీట్మెంట్ చేయించి 3 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికి రూపాయి బిల్ల లేదు. రూపాయి బిల్ల లేదు 3 సంవత్సరాల నుంచి. ఏం చెప్తాం? ఆ హాస్పిటల్ ఆయన దయ చూసి డిస్కౌంట్ ఇచ్చింది. ఇంకా నాకు కూడా ఏమైందంటే, నాకు నాకు ఎంప్లాయీ ఉంది కదా, ఏది జర్నలిస్ట్ కార్డు ఉంది, హెల్త్ కార్డు ఉంటే అయితే ఇట్లా జర్నలిస్ట్ క్లియర్ చెప్పారు. ఇయాల్టి నుంచి ఎంసెట్ అట, నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ, ప్రతిరోజు 2 సెషన్లో పరీక్షలు. ఎంసెట్ 40 సార్లు లీక్ అయింది. మరి టెట్ 33 ప్రశ్నలు తప్పులానా? ఏం టెట్ని దిక్కుమాలిన టెట్? 30 మార్కులు తేడా, 30 మార్కులు తేడానా కీకి రిజల్ట్కు? ఇక ఇంకా ముచ్చట ఏంటంటే, ఇయాల్టి నుంచి ఎంసెట్ నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ అంటే కేసీఆర్ను కూడా ఎమ్మెల్యేలను కూడా ఒక్క నిమిషం ఆలస్యం వచ్చిన ఆఫీస్కు తంపు పెట్టాలి, తంపు పెట్టి రావాలి వీళ్ళు. ప్రభుత్వ జీతగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా తమ్ పెట్టి లోపల రావాలి, 10 గంటలకు రావాలి, 6 గంటలకు పోవాలి. ఇటువంటి నియమాలు నిబంధనలు ఉండాలి. ఇలా వీళ్ళు పెట్టేదే దిక్కుమాలిన ఎంసెట్. ఈ ఎంసెట్ ఉంటుందా, లీక్ అవుతుందా, ఏమవుతుందో తెలియదు. ముందే తెలంగాణ రాష్ట్రం, మళ్ళీ చదువుల తల్లి సవితమ్మ, పాపం ఆమె మోతాదే చదువుకుంది, ఆమెకు ఈ పరీక్షలు, పెద్ద పెద్ద పరీక్షల గురించి పిల్లేని బాడన్ ఆమెకు. ఎవరి కాప చెప్తే నడుస్తా చెప్పు. ఈ శాఖ సత్యవతి రాథోడమ్మ కప్ప చెప్పుదామా అంటేనేమో ఆమె 3 చదివే, పోనీ ఎర్రబల్ దయాకర్రావు కప్ప చెప్దామంటే ఆయన 5 చదివే, మల్లారెడ్డి కప్ప చెప్దామంటేనేమో ఆయన మహబూబా కాలేజీలో చదివినాను ఒకసారి అంటాడు, ఇంకోసారి ఇంకోసారి వెస్లీ కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ ఉంటాడు, ఆగం ఆగం చిందన చిందన ఆయనది మళ్ళీ అంగూటే 1 నెల పాస్ అయినా అంటాడు, 1 నెల బీఏ పాస్ అయినా అంటాడు. ఎవరు కప్ప చెప్దాం ఈ శాఖ? ఇక ఎవడ నాయమున్నోడు కనిపిస్తుందా? ఈ ఎంసెట్ ఉంటుందో లీక్ అవుతుందో ఇంకా తెలుస్తలేదు అయ్యా. నిమిషం ఆలస్యం ఈ నిబంధనలు అయితే డోకలేదు. ఇక నీట్కు 95% ఆదరు. ఫిజిక్స్ ఈజీగా, బోటనీ జువాలజీ పేపర్ టఫ్గా ఉందన్న స్టూడెంట్లు కఠినంగా నిమిషం నిబంధన అమలు. టైంకు సెంటర్కు చేరుకోలేక 50 మంది ఎగ్జామ్స్కు దూరమయ్యారట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. క్లౌడ్ బరెస్ట్లు